తెలంగాణలో ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేసే చర్యలు ఊపందుకున్నాయి. కొత్త మెడికల్ కాలేజీలతో పాటు నర్సింగ్ కాలేజీలను కూడా వరుసగా ప్రారంభిస్తోంది. అదే క్రమంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఉద్యోగంతో పాటు ఒక్క నర్సింగ్ వల్లనే మానవ సేవకు కూడా అవకాశం దొరుకుతుందన్నారు. తెలంగాణలో నర్సుల కొరత చాలా తీవ్రంగా ఉందన్నారు. నర్సింగ్ కళాశాలలో చేరే వారంతా సేవాభావాన్ని అలవరుచుకోవాలని చెప్పారు. రోగికి ఆత్మీయ స్పర్శ పరామర్శ ఉండాలన్నారు. అదే సగం రోగాన్ని నయం చేస్తుందని హరీష్ రావు చెప్పారు. And the name makes everything about his gynecology doctor led Bhadrachalamlo mem em chestamo midwifery course chadivina nurse lanu post chesthe roju 1520 delivery chesestunnu doctor led gani adbhutanga normal delivery chestunnu they are doing wonderful job Asifabad lo maaku అదిలాబాద్ జిల్లా పాత ప్రస్తుత ఆసిఫాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్లో మా గైనకాలజిస్ట్ డాక్టర్లు దొరకలే మిడ్ వైఫరీ నర్సింగ్ చేసిన మా నర్సులను పోస్ట్ చేస్తే అద్భుతంగా ఆసిఫాబాద్లో మరి గైనకాలజిస్ట్ డాక్టర్లతో పోటీ పడుతూ ఇలా డెలివరీలు నిర్వహిస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద ప్రొఫెషన్. సో అట్లా మీతో కూడా నేను ఏమంటున్నా, యూ షుడ్ నాట్ స్టాప్ ఎట్ బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్ తర్వాత ఎంఎస్సీ నర్సింగ్ చేయండి. పీజీలో కూడా స్పెషలైజేషన్ వస్తే